కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింల అభివృద్ధికి నోచుకున్న దాఖలాలు లేవని ముస్లిం ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు దస్తగిరి కాంగ్రెస్ నాయకులు నజీర్ అహ్మద్ విమర్శించారు. కడప నగరంలోని ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో ముస్లిం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బస్సు యాత్ర కరపత్రాలను విడుదల చేశారు. భారత రాజ్యాంగం ముస్లిం మైనారిటీలకు కల్పించిన హక్కులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. ముస్లిం హక్కులకై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు నజీర్ అహ్మద్ అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయకపోతే ముస్లింలకు న్యాయం జరగదని అన్నారు. ఆగస్టు నెలలో రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు చైతన్యం కల్పించేందుకు బస్సు యాత్రను ఏర్పాటు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. ముస్లిం ప్రజా సంఘాల ఐక్య వేదిక ముస్లిం ప్రజా సంఘాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఇట్లా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ముస్లింలకు మేమేదో చేస్తున్నామని చెప్పి చెప్పడమే కానీ చేసిన దాఖలాలు ఏం లేవు. భారత రాజ్యాంగం ముస్లింలకు కల్పించిన హక్కుల గురించి పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వం కల్పిస్తున్న హక్కుల గురించి మనం పోరాటం చేయకపోతే ముస్లింలకు న్యాయం జరిగే పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి ముస్లిం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఒకటి ఏర్పాటు ఈరోజు ఏర్పాటైంది. ఈ ఐక్యవేదిక ద్వారా ఆగస్టు నెలలో మొత్తం రాష్ట్రమంతా బస్సు యాత్ర ఒక ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ముస్లింలందరినీ చైతన్యపరిచేదానికి ఈ బస్సు యాత్రను ఏర్పాటు చేశాం. ఈ బస్సు యాత్ర ద్వారా మనం ముస్లింల హక్కులు ముస్లింలకు రావాల్సిన ప్రభుత్వం తరఫున రావాల్సిన సంక్షేమ పథకాల గురించి ఇవన్నీ అవగాహన కల్పిస్తూ ముస్లింలను చైతన్యపరుస్తూ ముస్లింల హక్కుల కోసము పోరాటం చేసేదానికి ముస్లిం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఏర్పాటైంది. దీనికి ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సహకారం అందిస్తున్నారు. దీంట్లో అన్ని సంఘాల వారు అన్ని ముస్లిం సంఘాల వారు అన్ని రాజకీయ పార్టీల వారు అందరూ కలిసికట్టుగా ఒక ఐక్యవేదిక తయారయ్యి పోరాటం కొనసాగించేదానికి ఈరోజు ఇక్కడ సమావేశమయ్యడం కావడం జరిగింది. ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం దగ్గర బస్సు యాత్రకు సంబంధించిన కరపత్రము వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీ సంఘాలను ఏకం చేసి ఆ ముస్లిం సంఘ ప్రజా సంఘాల ద్వారా ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసి ముస్లిం సమస్యలపై గలమెత్తేదానికి ఫెడరేషన్ ఏర్పాటు చేశాము. దీని ద్వారా మేము ఆగస్టు నెలలో దాదాపు 60 నియోజకవర్గాలు 4 బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నాం. దీంట్లో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వారు కానీ అదే ప్రజా సంఘాల వారు సహకరించాలని కోరుకుంటున్నాం.